క్యాప్టెన్ అవ్వడానికి వీల్లేదు అంటూ మిర్చి దండను పట్టుకొని పల్లవి ప్రశాంత్ మెడలో వేసింది రతిక నీకు బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ అయ్యే అర్హత లేదు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నువ్వు బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ అయ్యా మరో వారికి ఛాన్స్ ఇవ్వాలి కదా ఎప్పుడు నువ్వే అవుతానంటే బాగోదు కదా నువ్వు క్యాప్టెన్ అవ్వడానికి నేను ఒప్పుకోను అంటూ పల్లవి ప్రశాంత్ మెడలో వేసింది సినిమా నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమో మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ అయితే ఒక ఊహించని టాస్క్ ఈ జడ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి అయితే ఇది క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే ఇప్పుడు ఊహించని విధంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అందరికి దిమ్మ దిరిగేలా ఉంది బిగ్ బాస్ హౌస్ లో అయితే ఈ వారం క్యాప్టెన్ అయ్యేటందుకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ మిర్చి ఈ హౌస్ లో ఎవరు క్యాప్టెన్ అవుతారు అని అనడానికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఈ మిర్చి చాలా హాట్ టాస్క్ లో భాగంగా క్యాప్టెన్స్ కంటెండర్స్ నుంచి క్యాప్టెన్ మిగతా ఇంటి సభ్యుల మీద ఆధారపడి ఉంది అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశాడు మళ్ళీ ఇప్పుడు నామినేషన్ లో కాకుండా అలానే ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్ లో కూడా పల్లవి ప్రశాంత్ ని కూడా మిర్చి దండేసి మీ పక్కన ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా నామినేషన్ లో ఉన్నారు అని ఏదో చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి ప్రశాంత్ అయితే వాళ్ళందరూ నామినేషన్ లో ఉంటే నాకేస్తాను వాళ్ళు సేవ్ అవుతారంటే వేసుకో పర్వాలేదు అంటూ కూడా చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్ తర్వాత బోలే వచ్చి ప్రియాంకకు మిర్చి దండ వేయడం జరిగింది తర్వాత శోభాకి వేయడం జరిగింది శోభాక్ ఏమో రతిక దండేయడం జరిగింది దాని తర్వాత తేజ ఏమో పల్లవి ప్రశాంత్ కి దండేయడం జరిగింది అశ్విని మళ్ళీ ఏమో శోభాకి వేసింది దాని తర్వాత మళ్ళీ ప్రిన్స్ ని శోభాకి దండేయడం జరిగింది ఈ టాస్క్ లో అయితే శోభా అలాని ఫ్రెండ్స్ మధ్య అయితే పెద్ద రచ్చే జరిగింది అయితే వీరిద్దరు కొట్టుకునేంత వరకు వచ్చారు కానీ ఇది ఎంతవరకు జరుగుతుంది చూడాల్సిందే కెప్టెన్ ఎవరవుతారని కూడా చూడాల్సిందే